తెదేప జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బలవంతపు ఏకగ్రీవాలపై సుప్రీంకోర్టుకైనా వెళ్ళి పోరాడతాం అని ఆయన అన్నారు. చట్టంలో ఉన్న నిబంధనలను కూడా ఎన్నికల సంఘం అమలు చేయలేకపోతోంది అని ఆయన ఆరోపించారు. మంత్రులు ముఖ్యమంత్రి చేత ప్రమాణం చేయించిన గవర్నర్ ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఏకగ్రీవంగా పంచాయతీలు ఎన్నుకోవాలని చెప్తూ బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారు అని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ప్రక్రియ అని చంద్రబాబు అన్నారు. గ్రామంలో ఉండే అభ్యర్థులందరూ ఎన్నికల్లో భాగస్వాములై వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఓటేసుకునేందుకు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది అని ఆయన అన్నారు. ఏ వ్యక్తి కావాలో ఆ వ్యక్తిని ఎంచుకుని గ్రామానికి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల బలోపేతం చేయడం కోసం మార్పులు తీసుకొచ్చి 73-74 సవరణల ద్వారా నిధులు, వీధులు, అధికారాలు స్థానిక సంస్థలకు ఇచ్చారని ఆయన అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ఈ మార్పులు తీసుకొచ్చారు అని ఆయన తెలిపారు. నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి నరేగా నేరుగా వస్తుంది అని అన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి అని రాష్ట్రం కూడా ఫైనాన్స్ కమిషన్ వేసి స్థానిక వనరులే కాకుండా నిధులు కావాల్సిన బాధ్యత ఉంది అని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో వాళ్ళ మనుషులను పెట్టుకోవడం కోసం బలవంతపు ఏకగ్రీవాలకు పిలుపునిచ్చారు అని ఆయన ఆరోపించారు. కొన్ని దిక్కుల వేలంలో పాడుకునే పరిస్థితికి వచ్చామని ఆయన మండిపడ్డారు. కొన్ని గ్రామాల్లో మా గ్రామాన్ని మేము అమ్ముకోవడానికి సిద్ధంగా లేమని, మాకు డబ్బులు ముఖ్యం కాదు, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంచుకునే స్వేచ్ఛ మాకుందని ఎన్నికలకు శ్రీకారం చుట్టారు అని ఆరోపించారు. ఆ సమయంలో ఈ ప్రభుత్వం ఎన్ని విధాల భయభ్రాంతులకు లోన్ చేసిందో పోలీసు వ్యవస్థ మొత్తం నిమగ్నమైపోయారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.